పదవ తరగతి గణితం త్రికోణమితి త్రికోణమితి నిష్పత్తులు పేజ్ సంఖ్య రెండు వందల డెబ్భై నాలుగు లంబకోణ త్రిభుజంలోని నిష్పత్తులు ఇక్కడ ఏబిసి అనేది లంబకోణ త్రిభుజం బి వద్ద లంబకోణం ఉంది ఇక్కడ కోణం ఏ ఈ కోణం ఏకి ఎదుటి భుజం బీసీ ఈ ఏ కోణానికి ఆసన భుజం ఏబి ఇదేమో కారణం ఏసీ అనేది కారణం ఇప్పుడు నిష్పత్తులతో కోణం ఏ యొక్క సైన్ దాన్ని మనం సైన్ ఏ అని రాస్తాం సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోణం ఏ యొక్క ఎదుటి భుజం పొడవు బై కర్ణం పొడవు ఎదుటి భుజం అంటే ఈ బీసీ పొడవు బై కర్ణం పొడవు కొను ఏ ఒక్క కొసైన్ దాన్నే మనం కాసియాన్ని కాశియా అని రాస్తాం ఈ ఏ యొక్క భుజం పొడవు బై కర్ణం పొడవు ఆసన భుజం అనేది ఏబి ఏబి బై ఏసీ కొను ఏ యొక్క టాంజెంట్ దీన్నే మనం ట్యానియా అని రాస్తాం కోణం ఏ యొక్క ఎదుటి భుజము పొడవు బై కోణం ఏ యొక్క ఆసన్న భుజం పొడవు అంటే బీసీ బై ఏబి ఈ విధంగా రాస్తాం అదేవిధంగా సైన్ ఏకి విలోమము గుణకార విలోమము కొసెక్ ఏ అదేవిధంగా

ఇక్కడ కొసెక్ ఏ దీన్ని మనం వన్ బై సైనియ తీసుకుంటాం ఈ రెండు గుణకర విలోమాలు దక్వల్ టు కర్ణం పొడవు ఈ కర్ణం ఏసీ కర్ణం తర్వాత కోణం బై కోణం ఏ యొక్క ఎదురు భుజం బీసీ అన్నమాట సెక్యే ఈజ్ ఈక్వల్ టు వన్ బై కాసియే ఈ సెక్యే కాసియాలు గుణకార విలోమాలు కాబట్టి దని ఈజ్ ఈక్వల్ టు కర్ణం పొడవు బై ఆసన్న భుజం యొక్క కోణం ఏ యొక్క ఆసన్న భుజం పొడవు భుం పొడవుక్వల్ ఏసీ బై టెన్ఏ ఈక్వల్ టు కొను ఏ కోణం ఏ యొక్క ఆసన్న భుజం పొడవు బై కోణం ఏ యొక్క ఎదుటి భుజం పొడవు ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్